అనంతపురం జిల్లాలో కిడ్నాప్లు కలకలం రేపుతున్నాయి. పోలీసులు పేరు చెప్పి ధర్మవరంలో ఇద్దరిని అపహరించారు. కేశవనగర్లో కిరాణా కొట్టు వ్యాపారి నాగేంద్ర ప్రసాద్ ని అర్ధరాత్రి 1 గంట సమయంలో ఎస్ఐ రమ్మంటున్నారని చెప్పి పిలుచుకుని వెళ్లారు. ఎంతసేపటికి నాగేంద్ర ప్రసాద్ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులకి అనుమానం వచ్చింది. తమకు ఎవరితోనూ గొడవలు లేవని వారు చెబుతున్నారు. అయితే ఈ మధ్య ఒక ఇల్లు కొన్నామని కూడా అంటున్నారు. ఆ డీల్ కి సంబంధించి ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండొచ్చా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రసాద్ వాళ్ళ ఆయమ్మ అంటే ఊనన్న అంటే రామ్మా నీకు వాకిలి రమ్మ నీ కొడుకు అని వాకిలి ఈ టైంలో ఏం చూపిస్తాం సార్ వాకిలి అంటే మీరు ఎవరు అన్నారు సార్ ఫస్ట్ మీరు ఎవరు అంటే మేము పోలీసు ఏమంటే ఈ టైంలో ఎవరు మా మీద ఎవరు కేసు పెట్టినారు ఈ టైంలో మీరు ఏంటికి వచ్చినారు అంటే మాకు అవన్నీ తెలియదు ఎస్ఐ రమ్మనింటే వచ్చినాము అన్నారు. టౌన్ ఇదే ధర్మారం పోలీసు వాళ్ళమే అన్నారు. 1 గంట అయింది అనుకో తిరిగి పోయేసరికి 12:30 పైన వచ్చినారు. వాళ్ళ కార్లు ఎక్కించుకుంటే 1 గంట అయింది. ఎంతమంది వచ్చినారు? ఇద్దరు ఇటుకు వచ్చినారు, ఒక ఆయప అక్కడే కార్ దగ్గరే ఉన్నారు. ఆయప మగము దుల్లా, ఆయప కథ దుల్లా. అదొకటి కోర్టులో ఉంది, అది 23 అయిపోతుంది. దాని లోపల ఇది ఏమైనా పెట్టినారా అదే మాకు అనుమానం ఉంది. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ కిడ్నాప్ల వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ఈ వరుస కిడ్నాప్ల మధ్య లింక్ ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారా? ఏ కోణంలో దర్యాప్తు సాగుతోంది? ఎంతవరకు దర్యాప్తు ఇప్పటివరకు వెళ్ళింది? ఏమైనా లీడ్స్ లభించాయా? పరితోష్, ధర్మవరం బత్తలపల్లి మండలంలో ఏకకాలంలో అర్ధరాత్రి 1 గంట సమయంలో ఇద్దరు వ్యక్తులను కిడ్నాప్ చేసిన వ్యవహారం ఇటు ధర్మవరం మండలంలో తీవ్ర కలకలం సృష్టిస్తుంది. చూసినట్టయితే ధర్మవరం పట్టణంలోని స్థానికంగా ఉన్న కేశవ నగర్ లో ఉంటున్న నాగేంద్ర ప్రసాద్ మామూలుగా బడ్డీ కొట్టి పెట్టుకుని చిరు వ్యాపారం చేస్తుంటాడు. సో ఆయన అర్ధరాత్రి పూట పోలీసులు అని చెప్పేసి ఎస్ఐ రమ్మంటున్నారని చెప్పేసి 3 వ్యక్తులు వచ్చారు. ఇద్దరు వ్యక్తులు ఇంటి తలుపు తట్టి ఆయన్ని తీసుకువెళ్ళగా మరో వ్యక్తి అక్కడ వాహనం దగ్గర ఉండడం జరిగింది. అతన్ని వాహనంలో కూర్చోబెట్టుకుని తీసుకెళ్లారు అర్ధరాత్రి పూట. అదే విధంగా ఈ బత్తలపల్లి మండలంలో బండల వెంకటేష్ అనే వ్యక్తిని కూడా అదే సమయంలో పోలీసులు అని చెప్పేసి మేము స్టేషన్ ఎస్ఐ గారు రమ్మంటున్నారు తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసినట్టయితే తెల్లవారుజామున ఇంతవరకు చూసినా కూడా కుటుంబ సభ్యులు ఇంటికి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సో ఏకకాలంలో ఇద్దరు వ్యక్తులని ఇట్లా కిడ్నాప్ చేయడం పట్ల కుటుంబ సభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేసిన పోలీసులు దీనిపైన దర్యాప్తు చేశారు. అసలు వీరికి ఏమైనా క్రిమినల్ యాక్టివిటీ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఏమైనా ఆర్థిక లావాదేవీలు కానీ, వీళ్ళకి వేరే వాళ్ళతో ఏమైనా గొడవలు ఉన్నాయన్న ఉద్దేశంగా పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒకటే, ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసులు మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా అలర్ట్ చేయడం జరిగింది. వైట్ సెట్ లో కూడా వాళ్ళన్న వాహనాల్లో తీసుకువెళ్ళినారంటూ కూడా సమాచారం అందించడంతో పోలీసులు పూర్తి స్థాయిలో జిల్లా వ్యాప్తంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. సో మొత్తానికి చూసినట్టయితే ఈ ఏకకాలంలోనే వీరిని లిఫ్టింగ్ చేయడం అనేది పలు అనుమానాలకు తావునిస్తుంది. పరితోష్, రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.